టీడీపీలో సినిమా పంచాయతీ, తెలుగుదేశం పార్టీలో సినిమా పంచాయతీ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ వ్యవహారాన్ని నటుడు ఎంపీ మురళీ మోహన్ వద్ద పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రస్తావించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ పై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. గురువారం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మురళీ మోహన్ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సినిమా పరిశ్రమ నుంచి మెజారిటీ నటులు, సాంకేతిక సిబ్బంది టీడీపీలోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు తనతో పాటు ఇండస్ట్రీలోని చాలా మందిని బాధ పెట్టాయని ఈ సందర్భంగా మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. అయితే రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల సారాంశం పూర్తిగా తెలియదని చంద్రబాబు ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం టీడీపీ విధానం కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తే తప్పక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. మరోవైపు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల్ని పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. ప్రముఖులుగా ఉన్నవారు ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొంటే బాగుంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిణామాలపై రాజేంద్ర ప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రత్యేక హోదా పోరాటంపై తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయరోగం వచ్చింది? చేవ తగ్గిపోయిందా? వందల కోట్ల కనకవర్షం మత్తులో నుంచి బయటకు రాలేకపోతున్నారా అంటూ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్ 2 రోజుల క్రితం తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. తెలుగు డైరెక్టర్లు హీరోయిన్ల అందాలను వర్ణించడానికే పనికొస్తారు తప్ప వారికి సామాజిక స్పృహ బాధ్యత లేవని దుయ్యబట్టారు. తెలుగు సినిమా కళాకారులు హైదరాబాద్లో బానిస బతుకులు బతుకుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తారని, ఆస్తులు లాక్కుంటారని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం సినీ పరిశ్రమ అంతా ఒక్క తాటిపైకి వచ్చి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే ఇక్కడి కళాకారులు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతున్నారంటూ ఆరోపించారు. అవార్డులు రాకపోతే లొల్లు చేసే వీరికి రాష్ట్రానికి నిధులు రావడం లేదన్న విషయం చెవులకు ఎక్కడం లేదా? మీ కళ్ళకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ హోదా ఉద్యమంలో పాల్గొనాలని, లేకుంటే 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుగు సినిమా కళాకారులను వెలివేయడానికి వెనకాడరని హెచ్చరించారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాని మోడీ ఎప్పుడో చెప్పారు, కానీ అప్పటి నుంచి మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. తాము ఏసీ గదుల్లో కులుకుతున్నామా? టీడీపీ నాయకులు లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు. ఆడవాళ్ళ అందాలతో సినిమా తీసేవాళ్ళు టీడీపీలోనే ఉన్నారని, వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు.